రాష్ట్ర నిరుద్యోగ యువతను అగాధంలోకి నెట్టే విధంగా ఉన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రశ్న పత్రాల లీకేజీపై సిబిఐ చేత దర్యాప్తు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని అన్నారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంకరిబాను. ఈరోజు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వరదవెల్లి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రశ్న పత్రాల లీకేజీ అంశంపై సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం మీద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మేకల మునిందర్, ఉపాధ్యక్షుడు గుగులోత్ చంద్ర నాయక్, ప్రచార కార్యదర్శి ఆరపు రాజబాబు, కార్యదర్శులు లింగంపల్లి మధుకర్, బొడ్డు మహేందర్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాటిపల్లి అంజయ్య, కార్యదర్శి ఈసంపల్లి కుమరయ్య, వేములాడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు బాల నీలకంఠం, ఆయా మండల అధ్యక్షులు కోరుట్ల రమేష్, జింక నాగరాజు, తెడ్డు శేఖర్, నాయకులు జోగిలి శ్రీనివాస్, చిరంజీవి, తడగొండ సాయిలు, కొప్పెల్లి రాజు, మల్లారం నవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మా విధానం మన 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రాణాలతో ఈ ప్రభుత్వం తెలగాటమాడింది. ప్రభుత్వం చేతగాని తనంతో పేపర్ లీకేజ్ అయింది. వాళ్ళ దాని మూలంగా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. దీనికి బాధ్యులు ఎవడైనా ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందో వాళ్ళను సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపింది, శిక్షించాలి. దీన్ని మీరు ప్రభుత్వానికి అందజేయండి, గవర్నర్ కూడా అందజేయండి. వస్తుంది కాబట్టి వాళ్ళను కూడా ఇంక్వైరీ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇంక్వైరీ పెట్టి శిక్షించాలని చెప్తున్నటువంటి పార్టీ. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అకృత్యాలను చూసినట్టయితే మరి ఈ రోజు తెలంగాణను పరిపాలించేటువంటి నైతిక బాధ్యత కోల్పోయినటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు మరి ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక మాట కూడా మాట్లాడడం అనేటువంటిది లేదు. కాబట్టి మీరు నైతికంగా ఈ పరిపాలన చేసేటువంటి హక్కును కోల్పోయినారు. కాబట్టి తక్షణమే